Back to career post today we will see about the gdst mts question paper 2021 that has been conducted on 26 12 2021 let us go one by one first question the maximum deposit amount permissible in a financial year in summary the account is 225000 250000 150000 it is 150000 Next question. The scholarship scheme of philately by Department of Post is to award children the category of it is 6 to 9 years. Domestic philately deployed account system was introduced with effect from one 1965. So the answer is D. The post office sorting assistant sorting office or section which exchanges mail with post offices in foreign countries is known as. ఆఫీస్ 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 ఆఫ్ ఎక్స్చేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ పోస్ట్ అదర్ బ్రాంచ్ ఈచ్ యూనిట్ బ్యాగ్ ఆఫీస్ హ్యాస్ టు బి హిపేర్ డైలీ బ్యాగ్ బ్యాలెన్స్ రిపోర్ట్ బోత్ ఆర్ కరెక్ట్ సో ఈచ్ ఆఫీస్ ఈచ్ ఆఫీస్ అదర్ దాన్ ద బిఓ ఈస్ అట్ బ్యాగ్ ఆఫీస్ అని మనకు అందరికి తెలుసు కాబట్టి

స్టేషన్ ట్రిప్ కానీ కాదు కదా హెడ్ క్వార్టర్స్ నుంచి అవుట్ స్టేషన్ కి లేదు అవుట్ ట్రిప్ అంటాము అలాగే ట్రిప్ ఆఫ్ ది సెట్ టువర్డ్స్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఫ్రమ్ అవుట్ స్టేషన్ అవుట్ స్టేషన్ నుంచి హెడ్ క్వార్టర్స్ కి వచ్చేసే దాన్ని ఏమంటారు ఇన్ ట్రిప్ అంటాము కానీ అది అక్కడ అవుట్ ట్రిప్ ఇచ్చాడు కాబట్టి రెండు రాంగ్ ఆన్సర్స్ అనమాట తర్వాత బ్యాగ్ ఆఫీస్ బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్ ఈజ్ యూజ్డ్ బిట్వీన్ ఏ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అండ్ ఇట్స్ అకౌంట్ ఆఫీస్ బ్రాంచ్ ఆఫీసెస్ బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్స్ ఆర్ డ్యూ బ్యాగ్స్ చూస్ ది కరెక్ట్ ఆప్షన్ ఇవి రెండు కూడా కరెక్టే ఎందుకంటే బ్రాంచ్ ఆఫీస్ నుంచి బీఓ బిఓ బ్యాగ్ అకౌంట్ ఆఫీస్కి వెళ్తుంది అలాగే డ్యూ బ్యాగ్స్ మనకి ఆల్రెడీ చెప్పుకున్నాము బ్యాట్ ఎంఆర్ మిస్టర్ బ్యాట్ అని చెప్పేసి చెప్పుకున్నాము మహేంద్ర సింగ్ బ్యాట్ అని అందులో బి వచ్చేసరికి బ్రాంచ్ ఆఫీస్ది నెక్స్ట్

అకౌంట్స్ ఫర్ ఆల్ ద సబ్ ఆఫీసెస్ అండ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ విత్ఇన్ ద గ్రూప్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఇది రెండు కరెక్టే అండి ఎందుకంటే హెడ్ ఆఫీస్ అనేది మెయిన్ ఆఫీస్ అకౌంట్ కి దానికి దానికి అకౌంట్ ఆఫీస్ సపరేట్ ఉండదు అదే అకౌంట్ దాని అకౌంట్ అదే చూసుకుంటుంది అలాగే సబ్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ ఆఫీసులకి ఇది అకౌంట్ ఆఫీస్ గా కూడా ఉంటుంది ద సైడ్ ఆన్ బుచ్ ద అడ్రస్ ఈస్ రిటన్ ఆన్ ద పోస్టల్ ఆర్టికల్ ఇస్ కాల్డ్ రియర్ ఫేస్ రేస్ మాస్క్ ఆన్సర్ ఇస్ ఫేస్ అనమాట చూస్ ద కరెక్ట్ ఆప్షన్ కేరళ పోస్టర్ సర్కిల్ కన్సిస్ట్ ఆఫ్ కేరళ స్టేట్ లక్ష దీప్ అంటే కేరళ స్టేట్ ఓన్లీ లక్షదీప్ ఓన్లీ నన్ ఆఫ్ దేబో అది ఏంటది కేరళ స్టేట్ లక్ష కేరళ లక్ష దీప్ అని చదువుకున్నాం ఓకే అండి లాస్ట్ లో ఎల్ఏ ఉంటుంది ఇక్కడ కూడా ఎల్ఏ వచ్చింది దా ఆన్సర్ ఏ అనమాట ఇది సెట్ సి చెప్తున్నానండి జిడిఎస్ టీ ఎంటీఎస్ ఈ ట్వంటీ సిక్స్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఏపీ సర్కిల్ది కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ హెడ్ పోస్ట్ ఆఫీసెస్ అండ్ సబ్ పోస్ట్ ఆఫీసెస్ ప్రొవైడ్ మెయిల్ రిలేటెడ్ సర్వీసెస్ వెల్ సేవింగ్స్ బ్యాంక్ రిలేటెడ్ సర్వీసెస్ రెండు కూడా సేవింగ్స్ బ్యాంక్ అనేటువంటిది పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ ఆఫీస్ హెడ్ ఆఫీసెస్ సబ్ ఆఫీసులో ఉంటుంది కాబట్టి స్టేట్మెంట్ వన్ ఒకటే కరెక్ట్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఓన్లీ మెయిల్ సర్వీసెస్ కాదు ఎస్బీ కూడా చేస్తుంది నెక్స్ట్ కన్సర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ద పబ్లిక్ బిజినెస్ అవర్స్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీసెస్ కెన్ బి ఫిక్స్డ్ విత్ రిగార్డ్ ది లోకల్స్ కన్వీనియన్స్ అండ్ అరైవల్ అండ్ డిపార్చర్ ఆఫ్ ద టైమింగ్స్ ఆఫ్ మెయిల్ మెయిల్ టైమింగ్స్ బట్టి పబ్లిక్ బిజినెస్ అవర్స్ అనేది పెడతారంటున్నారు అది కరెక్టే ఆల్ బ్రాంచ్ ఆఫీసర్స్ షుడ్ కెప్ట్ ఓపెన్ ఫర్ మాక్సిమం ఆఫ్ టూ అవర్స్ ఓన్లీ ఇది ఎంత బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ కూడా ఫైవ్ అవర్స్ ఉంచాలి కాబట్టి అది కాదు కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ కెనాట్ బి బై మీన్స్ ఆఫ్ ప్రాపర్ ఇంప్రెషన్ ఆఫ్ ఫ్రాంకింగ్ మిషన్ ఫ్రాంకింగ్ మిషన్ తోటి పోస్టేజ్ చే పేమెంట్ చేయకూడదు అంటున్నారు అది రాంగ్ కదండి ఫ్రాంకింగ్ మిషన్తో కూడా చేయొచ్చు అలాగే పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ క్యాన్ బి ఎఫెక్టెడ్ బై మీన్స్ పోస్టేజ్ స్టాంప్స్ ఇష్యూడ్ బై ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అండర్ ద అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి అది కరెక్టే పోస్టేజ్ స్టాంప్స్ అనేటువంటి గవర్నమెంట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఉన్నవి వాడొచ్చు అంటున్నారు కాబట్టి టూ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్ ఫ్రాంకింగ్ మిషన్ చేయకూడదు అన్నారు కాబట్టి అది రాంగ్ అనమాట ఎవ్రీ లెటర్ ప్యాకెట్ పార్సల్ హాస్ టు బి స్టాంప్డ్ విత్ డేట్ స్టాంప్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ అండి చదువుకున్నాం మనం కనీసం రెండు పోస్ట్ ఆఫీస్ డేట్ స్టాంప్ మొదలైతే ఉండాలి ఒక ఆఫీస్ నుంచి ఒక ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కన్సిడర్ ద ఫాలోయింగ్ యూసేజ్ ఆఫ్ పిన్ కోడ్ ఇన్ ద అడ్రస్ గ్రేట్లీ ఫెసిలిటేట్స్ ఇన్ ప్రాంప్ట్ డెలివరీ ఆఫ్ పోస్టల్ ఆర్టికల్స్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్టికల్స్ ఎంటైటిల్డ్ ఫర్ కన్సెషనల్ రేట్స్ ఆఫ్ పోస్టేజ్ అండ్ క్లాస్ ఆఫ్ ఆర్టికల్ షుడ్ బి క్లియర్లీ నోటెడ్ ఆన్ ది పోస్టల్ ఆర్టికల్ చూస్ ద ఆప్షన్స్ రెండు కూడా కరెక్టే పిన్ కోడ్ యాక్చువల్గా ఏంటంటే అడ్రస్ ప్రాపర్ అడ్రస్ ఉంటే కనుక ప్రాపర్ డెలివరీ ఆఫ్ ఆర్టికల్ జరుగుతుంది అంటున్నారు ప్రాపర్ అడ్రస్లో లో పిన్ కోడ్ కూడా ఒక భాగం కాబట్టి కరెక్ట్ అని చెప్తున్నాం అట్లాగే ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్టికల్స్ ఎంటైటిల్డ్ ఫర్ కన్సెషనల్ రేట్స్ పోస్టేజ్ క్లాస్ ఆఫ్ ఆర్టికల్ షుడ్ బి క్లియర్లీ నోటెడ్ ఆన్ ద పోస్టల్ ఆర్టికల్ అది కరెక్ట్ అండి ఎందుకంటే క్లాస్ అనేది రాయాలి కన్సెషనల్ గా ట్రావెల్ చేయాలంటే సపోజ్ బుక్ ప్యాకెట్ ఉంది కన్సెషనల్ రేట్స్ లో ట్రావెల్ చేయాలి అంటే కనుక అది మన బుక్ ప్యాకెట్ అని తెలియాలంటే బుక్ ప్యాకెట్ అనే మాట పైన రాయాలి ఓకేనండి అలాగే ప్రింటెడ్ బుక్ బిగ్ ప్యాకెట్ కంటైనింగ్ ప్రింటెడ్ బుక్స్ కూడా తక్కువ రేట్స్కి తీసుకుంటాం కాబట్టి అది రాస్తేనే మనం అది అలవ్ చేస్తాం అనమాట కాబట్టి ఆర్ వన్ అండ్ టూ ఆర్ కరెక్ట్ ఇంకో డిస్క్లైమర్ ఏంటంటే ఇది ఫైనల్ కీ కాదండి జస్ట్ నా అభిప్రాయం చెప్తున్నాను డిపార్ట్మెంట్ ఏది కీ ఇస్తే అదే ఫైనల్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ పోస్ట్ బాక్సెస్ ఆర్ అవైలబుల్ అట్ ఆల్ పోస్ట్ ఆఫీసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి పోస్ట్ బాక్స్ అన్ని ఉంటాయి అన్ని పోస్ట్ ఆఫీస్ అంటే రాంగ్ అనమాట అది అది పేమెంట్ ఫీజు కట్టాలి మనకు తెలుసు కదా క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ సారీ క్వార్టర్లీను తర్వాత యాన్యువల్లీలో మనకు పోస్ట్ బాక్స్ ఫీజ్ అనేటువంటిది కట్టడం జరుగుతుంది పోస్ట్ బాక్స్ ప్లస్ పోస్ట్ బ్యాగ్ అయితే ఏంటి అట్లా కూడా చూసాం మనం ఆ రేట్స్ ఉన్నాయి కదా ఫ్రీ అయితే కాదు ఎనీ పర్సన్ హూ డిజైర్స్ టు అవైల్ ద ఫెసిలిటీ ఆఫ్ పోస్ట్ బాక్స్ షుడ్ సబ్మిట్ అండ్ అప్లికేషన్ అండ్ రైటింగ్ ద పోస్ట్ మాస్టర్ కన్సర్న్ కరెక్టే ఇది పోస్ట్ మాస్టర్ కి ఎవరైతే పోస్ట్ బాక్స్ ఫెసిలిటీ కావాలనుకుంటారో వాళ్ళకి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి పోస్ట్ మాస్టర్కి అప్పుడు ఆయన కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట ఇవ్వాల వద్దా అనేటువంటిది ఓకేనండి రెండో స్టేట్మెంట్ కరెక్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు కదా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఇన్డీసెంట్ ఆర్ ఆప్షన్స్ ప్రింటింగ్ పెయింటింగ్ ఫోటోగ్రాఫ్ లిథోగ్రాఫ్ ఎన్గ్రేవింగ్ బుక్ ఆర్ కార్డ్ ఆర్ ఎనీ అదర్ ఇన్సిడెంట్ ఆర్ ఆప్షన్స్ ఆర్టికల్ ఈస్ కన్సిడర్డ్ ఆస్ ప్రోహిబిటెడ్ ఆర్టికల్ ఫర్ ట్రాన్స్మిషన్ త్రూ పోస్ట్ ఇవన్నీ కూడా అనుచితమైనటువంటిది అసభ్యకరమైన ముద్రణ చిత్రలేఖనం కానీ ఛాయ చిత్రం కానీ లిథోగ్రాఫ్ కానీ అక్షరాలు చికిన పుస్తకాలు గాని ఇవన్నీ కూడా రవాణా చేయటానికి నిషేధమైనటువంటి ఆర్టికల్స్ అనమాట అట్లాగే రెండోది ఏంటి అది కరెక్టే అనమాట అది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే అలాగే ఎక్స్ప్లోసివ్ ఆర్ ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్సెస్ ఇఫ్ ప్యాక్డ్ ప్రాపర్లీ కెన్ బి ట్రాన్స్మిటెడ్ త్రూ పోస్ట్ అంటున్నారు ప్రాపర్ గా ప్యాక్ చేస్తే అంటే ఎక్స్ప్లోజివ్స్ ఇన్ఫ్లేమబుల్స్ పంపించవచ్చు అంటున్నారు కానీ ఇది ఒక చిన్న డౌట్ అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ అనేటువంటివి ఫైనల్ కీ వస్తే కానీ మనకి ఇది క్లారిటీ రాదు ఎక్స్ప్లోజివ్స్ ఇన్ఫ్లామబుల్స్ అనేవి ఇన్ జనరల్ అయితే చేయరు కాకపోతే ఏంటంటే అక్కడ వాల్యూమ్లో వాడు ఎక్స్క్లూషన్ కొంత కొన్ని రెండు రూల్స్ అయితే కోట్ చేయడం జరిగింది మనకి ఎక్సెప్ట్ ఫర్ దీస్ టూ అని చెప్పేసి వాడు రెండు రూల్స్ అయితే కోట్ చేశాడు ఏంటంటే రూల్ క్లాస్ వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ త్రీ అని చెప్పేసి బట్ క్లాజ్ వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ త్రీ అనేటువంటిది చెప్పారు వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ త్రీలో ఏంటంటే మనకి ఆస్మిక్ యాసిడ్ పంపించవచ్చు అనేసి అనేటువంటిది ఉంది అట్లాగే వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ త్రీలో మనకి ఆస్మిక్ యాసిడ్ పంపించవచ్చు అలాగే సెల్యులాయిడ్ ఇన్ఫ్లేమబుల్ ఫిలిం రా అనేటువంటిది కూడా పంపించవచ్చు అనేటువంటిది ఉంది అది కనుక ప్రొటెక్ట్ చేస్తే గనక కాబట్టి మరి ఏది తీసుకుంటారు అనేది చూడాలి ఓకేనండి కి వస్తే కానీ చెప్పలేం ఇన్ ఇండియా ద స్పీడ్ పోస్ట్ సర్వీస్ ప్రొవైడ్స్ ఎక్స్ప్రెస్ అండ్ టైమ్ బౌండ్ డెలివరీ ఆఫ్ లెటర్స్ అండ్ పార్సల్స్ వెయింగ్ అప్ టు ఇది థర్టీ ఫైవ్ కేజెస్ అండి స్పీడ్ పోస్ట్ అయితే నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బుక్ నవ్ పే లెటర్స్ స్కీమ్ ఈస్ అవైలబుల్ ఫర్ స్పీడ్ పోస్ట్ సర్వీస్ ఫర్ కార్పొరేట్ అండ్ కాంట్రాక్ట్ కస్టమర్స్ కార్పొరేట్ కస్టమర్స్కి కాంట్రాక్ట్ కస్టమర్స్కి బిఎన్పిల్ ఇస్తారంట కరెక్ట్ అది అలాగే ఇండియా పోస్ట్ ప్రొవైడ్స్ ది క్యాష్ ఆన్ డెలివరీ సర్వీస్ ఫర్ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ ఫర్ ఈ కామర్స్ అండ్ ఆన్లైన్ సెలర్స్ ఇది కరెక్టే మనం అది అందరూ చూసాం మనం ప్రొడక్షన్ అండ్ సర్వీసెస్లో కాబట్టి ఆన్సర్ సి ట్వంటీ వన్ వచ్చేసరికి అండర్ బుక్ నో పే లెటర్స్ కి బల్క్ కస్టమర్ ఈజ్ ఎనీ వన్ హూ ప్రొవైడ్స్ ఇన్ క్యాలెండర్ మంత్ మినిమం స్పీడ్ పోస్ట్ వర్త్ ఆఫ్ టెన్ థౌసండ్ అండి టెన్ థౌసండ్ రూపీస్ బిజినెస్ ఇచ్చే వాళ్ళు ఎవరికైనా కూడా బల్క్ కస్టమర్ కింద మనం బిఎన్పిఎల్ ట్రీట్ చేస్తాము బల్క్ కస్టమర్ వేరు మనం డిస్కౌంట్ వేరు డిస్కౌంట్ అనేది యాభై వేలు దాటితే కానీ ఇవ్వమని మనం చదువుకున్నాం ద మాక్సిమం వెయిట్ ఆఫ్ ఎ పోస్టల్ ఆర్టికల్ టు బి కన్సిడర్డ్ యాజ్ లెటర్ ఈజ్ టూ కేజీస్ ఉంటే కనుక మాక్సిమం వెయిట్ లెటర్ కండి తర్వాత ఎనీ పార్సిల్ ఫౌండ్ ఇన్ లెటర్ బాక్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ చార్జ్డ్ అండ్ చార్జ్డ్ యాజ్ రిజిస్టర్డ్ పార్సిల్ కింద ఏదైనా లెటర్ బాక్స్ లో గనక పార్సిల్ పడితే దాన్ని రిజిస్టర్డ్ పార్సిల్ కింద బుక్ చేస్తారు ఆ రిజిస్టర్డ్ పార్సిల్ కింద మనము ఏం చేస్తాం అనమాట రిజిస్టర్ పార్సిల్ బుక్ చేసేసి దాన్ని ఎర్రర్ బుక్ లో అంటిస్తారు ఇది ఆల్రెడీ చెప్పాను నేను అయినా మళ్ళీ చెప్తున్నాను ఎర్రర్ బుక్ లో అంటిస్తారు ఆ పార్సల్ తీసుకొని రిజిస్టర్ బుక్ చేసి ఆ రసీదుని తీసుకెళ్లి ఎర్రర్ బుక్ లో ఎంట్రీ వేసి ఇది పార్సెల్ ఫౌండ్ ఇన్ లెటర్ బాక్స్ అని చెప్పేసి ఎర్రర్ బుక్ లో రాసి ఆ రిజిస్టర్ నంబర్ కూడా అక్కడ రాసి ఆ నం ఆ రసీద్ని అక్కడ దాని మీద అంటిస్తారు ఈ రిజిస్టర్ మీద అన్ అన్పెయిడ్ వేసి పంపిస్తారు అన్నమాట డ్యూ స్టాంప్ వేసి పంపిస్తారు అది సెంటర్ దగ్గర అడ్రస్ దగ్గర వసూలు చేస్తారు అది ఎవరికైతే వెళ్తుందో వాళ్ళ దగ్గర వసూలు చేస్తారు అన్నమాట నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ సంబంధించి రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ అలౌడ్ టు ది రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ షుడ్ బి ప్రింటెడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఫ్రంట్ పేజ్ ఆఫ్ ద న్యూస్ పేపర్ ఇది కరెక్ట్ అండి టాప్ ఆఫ్ ది ఫ్రంట్ పేజ్ ఆఫ్ న్యూస్ పేపర్ ఇది ఇండియా పోస్ట్ వెబ్సైట్ నుంచి ఇవ్వడం జరిగింది క్వశ్చన్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ లో అనమాట ఇది టాప్ ఆఫ్ ది ఫ్రంట్ పేజ్ ఆఫ్ ది న్యూస్ పేపర్ మీద రిజిస్టర్ నెంబర్ ఉంటది అది రిజిస్టర్డ్ అనేసే ఉంటది అని రాయడానికి తర్వాత ఈ నెంబర్ అనేటువంటిది వేయటం జరుగుతుంది అనమాట రిజిస్టర్ నెంబర్ తర్వాత ఇట్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ ద లార్జ్ నెంబర్స్ అట్ ఇంటర్వెల్స్ ఆఫ్ నాట్ మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ కాదండి ఇది రాంగ్ ఇది థర్టీ డే థర్టీ వన్ డేస్ అనమాట రిజిస్టర్ న్యూస్ పేపర్స్ అనేది ఇంటర్వెల్స్ కాబట్టి అది రెండోది రాంగ్ మొదటిది కరెక్ట్ కాబట్టి ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ ఏ ఇస్ ద ఆన్సర్ ద డైమెన్షన్ ఆఫ్ లెంత్ బ్రెత్ ఆఫ్ ద ప్రింటెడ్ పోస్ట్ కార్డ్ ఈజ్ ఫోర్టీన్ బై నైన్ ఫోర్టీన్ సెంటీమీటర్స్ బై నైన్ సెంటీమీటర్స్ అండి ఎనీ కార్డ్ ప్రింటెడ్ పోస్ట్ కార్డ్ కాదు మేగదూత్ కాదు నార్మల్ పోస్ట్ కార్డ్ ఏ కార్డ్ అయినా రిప్లై కార్డ్ ఏదైనా కూడా ఫోర్టీన్ బై నైన్ అన్నమాట డైమెన్షన్స్ లెంత్ అండ్ బ్రెత్ తర్వాత మినిమం డిపాజిట్ అమౌంట్ రిక్వైర్డ్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ ఎపిఓఎఎ ఎస్బీ అకౌంట్ ఎంత అండి ఐదు వందల రూపాయలు తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ ఏ మనీ ఆర్డర్ ఫ్రమ్ మనీ ఆర్డర్ ఫామ్ విత్ తమ్ము మార్క్ ఇన్స్టెడ్ ఆఫ్ సిగ్నేచర్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అవును తమ్ము మార్క్ లేకపోతే కనుక సిగ్నేచర్ లేకుండా తమ్ము మార్క్ వేస్తే కనుక యాక్సెప్ట్ చేయరు అది రాంగ్ అండి తమ్ముగైనా కానీ తమ్ము మార్క్ కానీ మనీ ఆర్డర్ ఫామ్ మీద తమ్ము మార్క్ వేయొచ్చు అంటే ఎల్టీఐ వేయచ్చు లేదంటే సిగ్నేచర్ కూడా చేయొచ్చు కాబట్టి అది రాంగ్ తర్వాత అది అమౌంట్ ఫర్ వచ్చే సింగిల్ మనీ ఆర్డర్ మేబీ ఇష్యూడ్ మస్ట్ నాట్ ఎక్సీడ్ ఫైవ్ థౌసండ్ ఐదు వేలకు మించి మనీ ఆర్డర్ చేయడానికి లేదంటున్నారు అది కరెక్ట్ కాబట్టి రెండో స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్ ఆన్సర్ ట్వంటీ సెవెన్ కి బి అనమాట హోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ ఇది మనం కూడా డిస్కస్ చేసుకున్నాం నిన్న నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ ఇస్తున్నా అట్లాగే ఇచ్చినట్టున్నాడు తర్వాత ద మై స్టాంప్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ద వరల్డ్ ఫిలాట్లిక్ ఎగ్జిబిషన్ కండక్టెడ్ ఇన్డిపెక్స్ ఇన్ ద ఇయర్ అది టూ థౌజండ్ లెవెన్ అండి టూ థౌజండ్ లెవెన్ ఇండిపెడిస్ లో ఇవ్వడం జరిగింది ఇవన్నీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ లో పాటు అలాగే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ డైరెక్ట్ పోస్ట్ ఆర్టికల్స్ పోస్టెడ్ ఆ డైరెక్ట్ పోస్ట్ విల్ బే ఆర్ నో అడ్రస్ ఆర్ నో నేమ్ ఆన్ ది ఆర్ నేమ్ ఆన్ ది కమ్యూనికేషన్ అంతే కదండి డైరెక్ట్ పోస్ట్ అనేటువంటిది ఫారిన్ కంట్రీస్ లో వేరు ఇండియాలో వేరు ఇండియాలో నేమ్ ఉండదు అడ్రస్ ఉండదు అనమాట డైరెక్ట్ గా జస్ట్ పాంప్లెట్ అండి అందులో ఎవరి పేరు ఏమి ఉండదు కాబట్టి అది కరెక్టే అయ్యే మినిమం క్వాంటిటీ ఆఫ్ థౌసండ్ పీసెస్ యాక్సెప్టెడ్ అండ్ డైరెక్ట్ పోస్ డైరెక్ట్ ప్లేస్లో మినిమమ్ ఎంత వెయ్యి వెయ్యా కాబట్టి రెండు కూడా కరెక్ట్ అనమాట ఇంకా ఇవి వాల్యూమ్ సంబంధించి ఇక లెక్కల్లోకి వచ్చామండి మా పాయింట్ సెవెన్ మైనస్ పాయింట్ త్రీ డివైడ్ బై త్రీ అని ఇచ్చాడు బోర్డ్ మాస్ రూల్ ప్రకారం ముందు ఏంటి ఫస్ట్ డివిజన్ వచ్చింది రెండు మై అప్ట్రాక్షన్ డివిజన్లో ముందు డి ఉంది కాబట్టి బోర్డులో అది డివిజన్ చేసేస్తే ఏమవుతుంది పాయింట్ వన్ వస్తుంది సెవెన్ పాయింట్ సెవెన్ మైనస్ పాయింట్ వన్ వచ్చేసరికి పాయింట్ సిక్స్ బి ఆన్సర్ తర్వాత పాయింట్ ఎయిట్ ప్లస్ పాయింట్ ఫోర్ ఇంటూ పాయింట్ ఫైవ్ అని ఇచ్చారు ఫస్ట్ ఎడిషనల్ మల్టిప్లికేషన్ ఎమ్ ముందు వస్తుంది కాబట్టి ముందు మల్టీప్లై చేస్తే పాయింట్ టూ జీరో వస్తుంది ఓకే అప్పుడు మీకు వన్ వస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ ఇది చూడండి ద గ్రాడ్యుయేటింగ్ క్లాస్ అట్ కాలేజ్ అట్ త్రీ ట్వంటీ వాజ్ త్రీ ట్వంటీ స్టూడెంట్స్ ఇన్ ద ఇయర్ రెండు వేల రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఆ కాలేజ్ లో గ్రాడ్యుయేట్ క్లాస్ లో మూడు వందల ఇరవై మంది ఉన్నారంట విద్యార్థులు రెండు వేల ఇరవై ఒకటిలో గ్రాడ్యుయేట్ క్లాస్ లో మూడు వంద ఐదు తొంభై రెండు ఫైవ్ నైన్టీ టూ పీపుల్ ఆర్ దేర్ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద గ్రాడ్యుయేట్ క్లాస్ నైన్టీన్ లో త్రీ ట్వంటీ ఉన్నారు అలాగే ట్వంటీ ట్వంటీ వన్ లో ఫైవ్ నైన్టీ టూ అంటే డిఫరెన్స్ ఎంత ఎంత పెరిగారు ఇంక్రీజ్ ఈజ్ ఇంక్రీస్ టు ఫైవ్ నైన్టీ టూ మైనస్ త్రీ ట్వంటీ టూ సెవెంటీ టూ మంది అయ్యి పెరిగారు ఇంక్రీజ్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి ఇంక్రీజ్ పర్సెంటేజ్ కలిసి ఇంక్రీజ్ బై ఒరిజినల్ ఇంటూ హండ్రెడ్ ఇంక్రీజ్ అంతా టూ సెవెంటీ టూ ఒరిజినల్ అంతా మూడు వందల డెబ్బై ఇరవై నుంచి ఐదు వందల ఇరవై అయ్యారు ఐదు వందల తొంభై రెండు అయ్యారు కాబట్టి ఒరిజినల్ అంతా మూడు వందల ఇరవై ఏడు వందల డెబ్బై రెండు బై మూడు వందల ఇరవై ఇంటూ వంద ఎనభై ఐదు పర్సెంట్ ఏ ఆన్సర్ దినేష్ హాస్ సెవెంటీ రూపీస్ ఇన్ హీస్ సేవింగ్స్ అకౌంట్ ద ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ టెన్ పర్సెంట్ పర్ ఇయర్ అండ్ ఈజ్ నాట్ కాంపౌండెడ్ హౌ మచ్ ఇంట్రెస్ట్ విల్ హీఆర్ కాంపౌండెడ్ కాదంటే సింపుల్ ఇంట్రెస్ట్ అని అర్థం సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటండి పీటీఆర్ బై హండ్రెడ్ పి అంతా ఇక్కడ మనకి సెవెంటీ రూపీస్ ఆయన దగ్గర అకౌంట్లో ఉంది సెవెంటీ టీ అంతా టైం వచ్చేసరికి మూడు సంవత్సరాలు ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టెన్ బై హండ్రెడ్ అంతా ట్వంటీ వన్ అవుతుంది అనమాట ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్ టెక్స్టైల్ ఓనర్ సెల్స్ వన్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఆఫ్ క్లాత్ ఫర్ ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రాఫిట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పర్ మీటర్ ఆఫ్ క్లాత్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ వన్ మీటర్ ఆఫ్ క్లాత్ ఇక్కడ ఏంటనమాట ఒక ఓనర్ దగ్గర టెక్స్టైల్ యజమాన్ దగ్గర నూట ఇరవై ఐదు మీటర్ల గుడ్డు ఉందంట దాన్ని పన్నెండు వేల ఐదు వందలకి అమ్మాడు అంటే ఏమవుద్ది నూట ఇరవై ఐదు మీటర్లు పన్నెండు వేల ఐదు వందలకి అమ్మితే మీటర్కి ఎంత పడింది ఒక మీటర్కి ఎంత అమినట్ అనమాట అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ వన్ మీటర్ ఎంత అవుతుంది అనమాట ఒక మీటర్ కంటే పన్నెండు వేల ఐదు వందలు బై నూట ఇరవై ఐదు చేస్తే మనకి ఒక మీటర్కి ఎంత రేటు పడింది అనేది తెలుస్తుంది ఎంతది వంద రూపాయలు పడింది ఒక మీటర్ రేటు వంద రూపాయలు అని తెలిసింది ఇప్పుడు అడేమంటున్నాడు మీటర్కి పాతిక రూపాయలు లాభం పొట్టి చొప్పున అమ్మాడంట అంటే అమ్మిన వేళ అంతా వంద రూపాయలు మనం ఇక్కడ మీటర్కి పర్ మీటర్ ఇది కాస్ట్ ఆఫ్ వన్ మీటర్ పర్ ఈజ్వల్ టు సిపి అనమాట ప్రాఫిట్ పర్ మీటర్ ఎంత వచ్చింది పాతిక రూపాయలు అని చెప్పాడు కాబట్టి ఇక్కడ వంద ఎస్పి మైనస్ సీపీ ఈజీక్ టు ప్రాఫిట్ అని మనకు తెలుసు సెల్ అమ్మిన వెల మైనస్ కొన్న వెల ఈజీక్వల్ టు ప్రాఫిట్ కదా ఎప్పుడు ఎస్పీ అంతా వంద రూపాయలకి అమ్మాడు కాబట్టి మొదట్లో ఇది పర్ మీటరు పర్ మీటర్ లెక్క ఇది వంద మైనస్ సీపీ తెలీదు ప్రాఫిట్ వచ్చేసరికి ఇరవై ఐదు రూపాయలు వచ్చింది అంటే అంతా సిపి అంతా డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు కొని పాతిక రూపాయలు ప్రాఫిట్ తోటి వంద రూపాయలకి అమ్మినట్టు లెక్క ఓకేనండి డెబ్బై ఐదు ఈజ్ ది ఆన్సర్ సెవెంటీ ఫైవ్ ది ఆన్సర్ తర్వాత షాప్ హ్యాస్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫైవ్ టెన్ విజిటర్స్ ఆన్ సండే అండ్ టూ ఫార్టీ విజిటర్స్ ఆన్ అదర్ డేస్ క్యాలిక్యులేట్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ పర్ డే ఇన్ మంత్ అట్ షాప్ ఎస్య్యూమ్ దట్ ది మంత్ హ్యాస్ థర్టీ డేస్ విత్ ఫోర్ సండేస్ ముప్పై రోజులు ఉందంట నెలకి నాలుగు సండేస్ ఉన్నాయంట ఒక షాప్ ఆదివారంలో సరాసరి అంటే యావరేజ్ గా ఫైవ్ టెన్ మంది వస్తున్నారంట విజిట్ చేస్తున్నారు అలాగే నార్మల్ వీక్ డేస్ లో అంటే మండే టు సాటర్డే టూ ఫార్టీ మెంబర్స్ వస్తున్నారంట ఒక రోజుకి నెలలో ఎంతమంది సరాసరిగా వస్తున్నారు యావరేజ్ గా ప్రతి డే ఎవ్రీ డే హౌ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ అనేది అడుగుతున్నాడు ఇక్కడ మనకేంటంటే షాప్ కి మనకి సండేస్ లో ఫైవ్ టెన్ వర్కింగ్ డేస్ లో టూ ఫార్టీ మెంబర్స్ వస్తున్నారు కాబట్టి మంత్లీ యావరేజ్ ఎంత అవుతుంది అనమాట సండేస్ ప్లస్ వీక్ డేస్ యూ విల్ గెట్ మంత్లీ యావరేజ్ బై యాడింగ్ ది సండేస్ Total plus weekdays total by 30. That will be the average. Monthly average is equal to Sunday's uh, visitors plus weekdays visitors total by 30. 30 days. That is the uh, 30 days is given there. So, Sunday's visitors will be how many? 510 per day means for uh, how many Sundays? 4 Sundays are there. 510 into 410. Uh,

హరీష్ కెన్ ఫినిష్ వర్క్ ఇన్ త్రీ డేస్ వైల్ సంతోష్ ఫినిష్ ద సేమ్ వర్క్ ఇన్ టూ డేస్ బోత్ ఆఫ్ దమ్ ఫినిష్ ద వర్క్ టుగెదర్ అండ్ గెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇన్ టోటల్ వాట్ ఈస్ షేర్ ఆఫ్ హరీష్ హరీష్ అన్న ఆయన మూడు రోజుల్లో పని పూర్చేయాలి అంటే అంతా ఒక్క రోజులో ఎంత చేస్తాడు వన్ బై త్రీ డేస్ లో చేసేస్తాడు ఎస్క్ వచ్చేసరికి వన్ బై టూ డేస్ లో అవుతుంది ఆయన ఆయన ప్రపోర్షన్ ఓకే ఆయన షేర్ హెచ్ఇస్ టు ఎస్ఇజుగల్ టు వన్ ఇస్ టు వన్ బై త్రీ వన్ బై టూ అంటే హెచ్ఇస్ టు ఎస్ఇజుగల్ టు టూ బై త్రీ ఇక్కడ టోటల్ షేర్ అంటే హెచ్ హరీష్ ఇస్టు సంతోష్ టూ ఇస్టు త్రీ అయిపోయింది అప్పుడు టోటల్ షేర్ అంతా టూ ప్లస్ త్రీ ఫైవ్ అవుతుంది హరీష్ షేర్ ఒక్కటే కావాలంటే ఏం చేస్తాం నిష్పాల్లో టూ బై ఫైవ్ ఇంటూ వన్ ఫిఫ్టీ టూ బై ఫైవ్ టోటల్ అంతా వన్ ఫిఫ్టీ వస్తుంది కాబట్టి టూ బై ఫైవ్ వేస్తాము అతని షేర్లో టూ కాబట్టి టోటల్ ఫైవ్ కాబట్టి బై ఫైవ్ ఇంటూ వన్ ఫిఫ్టీ వేస్తే ఎంత అయింది సిక్స్టీ రూపీస్ తర్వాత టూ పోస్ట్ మెన్ స్టార్ట్ టుగెదర్ టు వాక్ సర్టన్ డిస్టెన్స్ ఆఫ్

ఓకే స్టార్టింగ్ పాయింట్ని ఎస్పీ అనుకుందాం పోస్ట్ ఆఫీస్ని పిఓ అనుకుందాం ఎస్పీ నుంచి పోస్ట్ ఆఫీస్కి ఎక్స్ అనుకుంటే ఒక పోస్ట్ మ్యాన్ గంటకు నాలుగు కిలోమీటర్లు ఇంకొకడు మూడు కిలోమీటర్లు గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నారు ఇద్దరు ఏ అండ్ బిఏ పోస్టుమెన్లు ఉన్నారు మొదటి పోస్ట్ మ్యాన్ తర్వాత కానీ రెండో పోస్ట్ మెను అరగంట తర్వాత అరగంట ముందు చేరాడట మొదటి పోస్ట్మెన్ అన్నవాడు రెండో వాడికన్నా అరగంట ముందు చేరాడు వాళ్ళు ప్రారంభించిన పాయింట్ నుంచి అంటే స్టార్టింగ్ పాయింట్ ఎస్పి అనుకుంటే కనుక ఎస్పీ టు పోస్ట్ ఆఫీస్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు ఎస్పీ టు పోస్ట్ ఆఫీస్ ఎక్స్ అనుకుందాము డిస్టెన్స్ అనేటువంటిది స్పీడ్ ఇన్ టైం మనకు తెలుసు అలాగే టైమ్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడు ఇక్కడ రెండు రకాల టైమింగ్స్ ఉన్నాయి మనకి టీ వన్ అంటే ఎక్స్ బై త్రీ టీ వన్ అంటే ఏంటి టైం టేకన్ బై ది ఫస్ట్ పోస్ట్ మ్యాన్ దట్ ఈజ్ ఏ అనుకుంటే కనుక డిస్టెన్స్ అంతా ఎక్స్ కామన్ వెళ్ళిన డిస్టెన్స్ ఎక్స్ బై వాడు మూడు కిలోమీటర్లు పర్ అవర్లో వెళ్తున్నాడు కాబట్టి వాడిది మూడు అనుకోండి బై త్రీ ఎక్స్ బై త్రీ అవుతుంది రెండో వాడిది ఎక్స్ బై ఫోర్ అవుతుంది కిలోమీటర్స్ ఇందులో నుంచి ఒకదాని నుంచి ఒకటి తీసేస్తే ఒకడు హాఫ్ అన్ అవర్ ముందు వస్తున్నాడు కాబట్టి వన్ బై టూ అన్ని కూడా అవర్స్ వేసుకోవాలి ఇక్కడ కిలోమీటర్స్ పర్ అవరు హాఫ్ అన్ అవరు అని ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఇక్కడ కూడా వన్ బై టూ అని వేసాము హాఫ్ అన్ అవర్ని వన్ బై టూ అనేసాము ఓకేనండి అప్పుడు ఏమైంది ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ బై ట్వెల్వ్ ఎల్సిఎం తీసుకుంటే ఇజికల్ టు హాఫ్ అవుతుంది ఎక్స్ బై ట్వెల్వ్ ఇజికల్ టు వన్ బై టూ అంటే ఎక్స్ ఇజికల్ టు సిక్స్ కిలోమీటర్స్ అనమాట డిస్టెన్స్ ది పోస్ట్ ఆఫీస్ స్టార్టింగ్ పాయింట్ సింధు కెన్ టైప్ ఫోర్ థర్టీ నైన్త్ క్వశ్చన్ అండి సింధు కెన్ టైప్ ఫైవ్ ఫార్టీ వర్డ్స్ ఇన్ హాఫ్ అన్ అవర్ క్యాలిక్యులేట్ ది నెంబర్ ఆఫ్ వర్డ్స్ షీ కెన్ టైప్ ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ విత్ సేమ్ టైపింగ్ స్పీడ్ ఎయిట్ టెన్ టెన్ వర్డ్స్ అంటున్నాడు ఎలా వచ్చిందో చూడండి ఇప్పుడు సింధు అరగంటలో ఐదు వందల పది నలభై చేస్తుంది నలభై అంటే అరగంట అంటే ఏంటి ముప్పై నిమిషాల్లో ఐదు వందల పదాలు అన్నమాట థర్టీ మినిట్స్లో ఫైవ్ ఫార్టీ వర్డ్స్ అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఎంత అంటే ఏం చేస్తాము ఫైవ్ ఫార్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డివైడ్ బై థర్టీ ఎయిట్ అని వచ్చింది ఓకేనండి జస్ట్ ఇది యూలిటరీ మెథలజ్ ఇచ్చాడు ఇంతకెంత అయితే అంత అయితే అంతకెంత అని ఏ మెయిల్ వ్యాన్ డ్యూరింగ్ ఇట్స్ జర్నీ ట్రావెల్స్ థర్టీ మినిట్స్ విత్ స్పీడ్ ఆఫ్ ఫార్టీ కేఎంపిహెచ్

ఇక్కడ ఫస్ట్ మనం చూస్తే కనుక ఈ డిస్టెన్స్ టోటల్లో త్రీ టైప్స్ ఆఫ్ డిస్టెన్సెస్ ఉన్నాయి ఒకటి ఫార్టీ కిలోమీటర్స్ థర్టీ థర్టీ మినిట్స్ పాటు ప్రయాణం ఉంది ఆ థర్టీ మినిట్స్ ప్రయాణం ఎంత డిస్టెన్స్ వెళ్ళింది అంటే కనుక స్పీడ్ ఇంటూ టైం డిస్టెన్స్ వన్ అనుకుందాం అది అంటే నడిచి థర్టీ మినిట్స్ ఫస్ట్ థర్టీ ది డిస్టెన్స్ తీసుకుంటే ఎంత అయింది ఎంత ట్రావెల్ చేశాడనమాట స్పీడ్ ఇంటూ టైం స్పీడ్ ఎంత థర్టీ మినిట్స్ ఓకే థర్టీ మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్ అన్ని కూడా కిలోమీటర్లు హవర్స్లో ఇచ్చాడు కాబట్టి మనం కూడా అన్ని ఒక డిస్టెన్స్ ఒక లోకి తీసుకురావాలి ఫార్టీ ఇంటూ హాఫ్ ఓకేనండి నలభై కిలోమీటర్లు వెళ్ళాడు ముప్పై నిమిషాలు టైం తీసుకున్నాడు కాబట్టి ఆ హాఫ్ అన్ హాఫ్ అన్ అవర్ అంటాం కదా హాఫ్ వేసాను అక్కడ అప్పుడు ట్వంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు అనమాట ఆ ముప్పై నిమిషాల్లో తర్వాత రెండో దాంట్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాడు చూద్దాం ఫిఫ్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు స్పీడ్ కిలోమీటర్స్ పర్ అవర్తో ట్రావెల్ చేశాడు ఎంత ట్రా ఎంతసేపు ట్రావెల్ చేశాడు హవర్ కాబట్టి ఇంటూ వన్ వేస్తే ఫిఫ్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్టు డిస్టెన్స్ డీ త్రీ వచ్చేసరికి మూడవది ఎట్లా వెళ్ళాడు రెండు కిలోమీటర్లు రెండు గంటల పాటు డెబ్బై కిలోమీటర్లు పర్ గంట వేగంతో వెళ్ళాడు కాబట్టి డెబ్బై ఇంటూ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము స్పీడ్ ఎంత డెబ్బై టైం ఎంత రెండు గంటలు డెబ్బై ఇంటూ రెండు నూట నలభై కిలోమీటర్లు టోటల్గా అతను టైం ఎంత తీసుకున్నాడు మొదటిది అరగంట రెండో దానికి ఎంత టైం పట్టింది రెండో దానికి ఒక గంట మూడో దాని మూడో టైం ఎంత రెండు గంటలు మొత్తం మీద రెండు ఒకటి అరగంట మూడున్నర గంటలు ప్రయాణం చేశాడు అలాగే డిస్టెన్స్ ఎంత వచ్చింది ఫస్ట్ దాంట్లో డి వన్ ట్వంటీ కిలోమీటర్స్ డి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ డి త్రీ వన్ ఫార్టీ కిలోమీటర్స్ టోటల్ కిలోమీటర్స్ ఎన్ని సెవెంటీ ప్లస్ వన్ ఫార్టీ టూ టెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు టోటల్ టైం టేకన్ అంతా త్రీ అండ్ హాఫ్ అవర్సు అప్పుడు మనకేంటి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైము అప్పుడు వేసుకుంటే కనుక టూ టెన్ బై త్రీ అండ్ హాఫ్ అంటే ఎంత అండి సెవెన్ సెవెన్ బై టూ అప్పుడు ఏమవుద్ది టూ బై సెవెన్ తిరగబడుద్ది ఆన్సర్ సిక్స్టీ అనమాట ఓకేనండి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ జీకేవి వచ్చేసినాయి అండి గొరుమారా నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్లో ఉందండి ఇది అలాగే గల్ఫ్ ఆఫ్ మన్నర్ బయోస్పియర్ రిజర్వ్ కమ్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ జ్యుడిస్టిషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్ తమిళనాడులో ఉంది ఇది గల్ఫ్ ఆఫ్ మన్నర్ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీలింగ్ విత్ ఫండమెంటల్ రైట్స్ వచ్చేసరికి ఆర్టికల్ ట్వెల్వ్ అండ్ థర్టీ ఫైవ్ ఓకేనండి కాన్స్టిట్యూషన్ మీద కూడా వీడియో చేశాను చూడండి తర్వాత ద వర్డ్ సెక్యులర్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇది కూడా చెప్పున్నాను నేను ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ ప్రకారం ఈ కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ తర్వాత ఇంకా మిగతా మూడు వర్డ్స్ కూడా ఇంటిగ్రిటీ సెక్యులర్ తర్వాత సోషలిస్ట్ అనే మాటలు ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ లో రావడం జరిగింది అనమాట యాడ్ అవ్వడం జరిగింది తర్వాత ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ట్వంటీ థర్డ్ జూన్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే సెలబ్రేట్ చేస్తారండి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రూపీ ఇట్ ఈస్ అ క్యాష్ లెస్ అండ్ కాంటాక్ట్ లెస్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ డిజిటల్ పేమెంట్ ఇట్ ఈస్ ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ శ్రీలంక ఇది ఈ రూపీ అనేటువంటిది క్యాష్ లెస్ ఏనండి అలాగే కాంటాక్ట్ లెస్ కూడా అన్నది డిజిటల్ పేమెంట్ స్ట్రక్చర్ అది కాబట్టి ఫస్ట్ కరెక్టే అట్లాగే రెండోది ఏంటి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది ఇక్కడేమో శ్రీలంకని ఇచ్చాడు కాబట్టి రెండోది రాంగ్ కాబట్టి రెండోది ఇక్కడ మనకి క్వశ్చన్స్ లో ఫస్ట్ కరెక్ట్ అన్నది ఇక్కడ లేదు కాబట్టి రెండోది రాంగ్ అనేది ఉంది కాబట్టి బి ఆన్సర్ అయింది అనమాట ఓకేనండి క్లియర్ గా ఉందని కదండి కాశ్లెస్ కాంటాక్ట్ లెస్ అండి ఇది పక్కా ఈ రూపీ అనేటువంటిది ఇక్కడ నేషనల్ పే కార్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ శ్రీలంక అన్నాడు ఇది ఇండియా అనమాట ఆన్సర్ కరెక్ట్ అయితే కాబట్టి ఫస్ట్ ది కరెక్ట్ రెండోది రాంగ్ అనమాట ఇక్కడ ఫస్ట్ ది కరెక్ట్ అనే మాట ఇక్కడెక్కడ లేదు రెండోది రాంగ్ అనేది ఎక్కడ ఉంది బి స్టేట్మెంట్ లో ఉంది స్టేట్మెంట్ టూ ఈజ్ ఇన్కరెక్ట్ అని కాబట్టి ఆన్సర్ బి అనమాట తర్వాత సంబల్పూరి శారీస్ బిలాంగ్స్ టు ద ఇండియన్ స్టేట్ ఒరిస్సా ఒరిస్సాకి సంబంధించి సంబల్పూరి స్టేట్ స్టేట్ సంబల్పూరి శారీస్ అనేవి ఒరిస్సాకి సంబంధించినయండి సాంచీ స్తూప అనేది గ్రేట్ స్టూప ఎట్ సాంచీ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇండియన్ స్టేట్ మధ్యప్రదేశ్లో ఉందండి సాంచీ స్తూప కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ డౌరీ నో గవర్నమెంట్ సర్వెంట్ కెన్ డిమాండ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎనీ డౌరీ డైరెక్ట్లీ ఆర్ కానీ ఇండైరెక్ట్గా కానీ డౌరీని డిమాండ్ చేయకూడదంట కరెక్టే అది గవర్నమెంట్ సర్వెంట్ కెన్ గివ్ ఆర్ టేక్ డౌరీ గవర్నమెంట్ సర్వేంటి డౌరీ ఇవ్వచ్చు తీసుకోవచ్చు అంట తప్పు కదా కాబట్టి ఏది కరెక్ట్ ఓన్లీ వన్ కరెక్ట్ కాబట్టి వన్ కరెక్ట్ అన్నది ఎక్కడ ఉంది ఆఫ్ స్టేట్మెంట్ వన్ అనేది ఉంది కాబట్టి అది కరెక్ట్ ద రాయల్ నేవీ ఇండియన్ నేవీ మ్యూటినీ హ్యాపెన్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఇండియన్ నేవీ మ్యూటినీ అనేటువంటిది జరిగిందండి ఓకేనండి థ్యాంక్ యూ ఇది మళ్ళీ చెప్తున్నాను డిస్క్లైమర్ ఇది ఒరిజినల్ కీ వచ్చే వరకు కూడా ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి ఆ ఒరిజినల్ కీనే ఫైనల్ అనమాట ఇప్పుడు మనం చెప్పింది ఊరి జస్ట్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్లో చెప్పాను మీకు ఒక ఎక్స్పోజర్ కోసము ఓకేనండి ఫైనల్ కీ దాకా వెయిట్ చేద్దాము ఇంకా ఎగ్జామినేషన్ అయిపోయింది కదా అని మీ ప్రిపరేషన్ అనేటువంటిది ఎప్పుడూ కూడా ఆపేయకూడదండి ఎవరన్నా పాస్ అయితే వాళ్ళు అది వేరు కాబట్టి నాలెడ్జ్ పెరగటానికి ఎప్పుడూ కూడా చదువుతూనే ఉండాలి ఓకేనండి హోప్ యూ కంటిన్యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు కెరీర్